హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డేస్ ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చా పెసరెట్టు ఆయిల్ వేయకుండా డైట్ చేసే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి నేనైతే పొట్టు పెసరపప్పు తీసుకొని ఫోర్ అవర్స్ నానపెట్టుకున్నాక ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాను మీరు పెసలు తీసుకున్నా కూడా పర్వాలేదు ఇలా పొట్టు పోయే వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పప్పు అందులో యాడ్ చేసుకున్నాక మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను మీరు ఎంత తింటారో చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ చేసుకున్న బ్యాటర్ ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక మీకు తగినంత సాల్ట్ యాడ్ చేయండి చిటికెడు పసుపు మీరు కారం ఇంకా తినేవాళ్ళు ఉంటే హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి నేను కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది ఇలాంటి అల్యూమినియం టైప్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక మీ దగ్గర కాటన్ కర్చిఫ్ కానీ కాటన్ క్లాత్ ఏమన్నా ఉంటే దానిపైన టైట్గా టై చేసుకోవాలి ఆవిరి బయటికి పోకుండా నేను ఎలా టై చేస్తున్నానో సేమ్ అలానే టై చేయండి ఇలా టైట్గా టై చేసుకుంటే సరిపోద్ది స్టవ్ ఆన్ చేసుకొని ఇలా చిన్నగా పెసరట్టు వేసుకోండి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల బాగా ఉడుకుతుంది ఇలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలా ఉంచేయండి పైన ఏం మూత పెట్టకూడదు చూసారు కదా పైకి ఎలా పొంగుతుందో అందుకే పైన ప్లేట్ పెట్టకూడదు ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోద్ది ఎడ్జెస్లో అయితే కంప్లీట్గా కుక్ అయింది ఇంకా మిడిల్లో కుక్ అవ్వాలి ఇంకో ఫైవ్ మినిట్స్లో అయితే కంప్లీట్గా కుక్ అయిపోద్ది ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా హ్యాండ్కి కూడా ఏం టచ్ అవ్వట్లేదు కంప్లీట్గా బాగా కుక్ అయింది పెసరట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్నాక నేనైతే అల్లం చట్నీ చేసుకున్నాను మీరు ఏ చట్నీ చేసుకున్నా కూడా పెసరట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఒక చుక్క నూనె వేయకుండా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరెట్ వేసి చూపించాను ఒకసారి మీరు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్